విష్ణువెవరు? రాముడు. రాముడెవరు? విష్ణువు. ఆయన అవతారమేగా? వేరొకటేం కాదు, నరుడిగా ప్రవర్తించాడు. రామాయణాన్ని చదివేటప్పుడు రామకథ మనుష్యుని కథ అని చదవకపోతే దానికి అర్థమే ఉండదు ఇంకా. కానీ విష్ణువేగా నరుడిగా వచ్చింది. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు అయినవి. అయినప్పుడు రాముడిగా వచ్చినవాడు విష్ణువే. అప్పుడు రాముడి వాహనం హనుమైతే అది విష్ణువు యొక్క వాహనమేనా? విష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడైతే ఆయన విష్ణువు యొక్క వాహనమేనా? ఇద్దరూ విష్ణువుని మోస్తున్న వాళ్లేనా? గరుత్మంతుణ్ణి పరీక్ష చేసింది ఎవరు? కద్రువ. ఇప్పుడు హనుమని పరీక్ష చేయడానికి ఎవరు రావాలి? కద్రువే రావాలి. ఎందుకని వాహన సంబంధంగా ఇద్దరు ఒకటే తత్వత, ఇద్దరు విష్ణువుని మోస్తూ ఉంటారు. అందుకే ఇంకా గరుత్మంతుడు మోస్తే ఆతతపక్షమాతురవ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు భారతంలో. రెక్కలు అల్లారుస్తూ వేదనాదంతో పెడతాడు. హనుమ మోస్తున్నారనుకోండి ఇలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా హనుమద్వాహనం చూసి ఉంటారు? హనుమద్వాహనం మోసేటప్పుడు ఏదో బలంతో ఇలా నడుం మీద చేతులు పెట్టుకునో లేకపోతే ఇలా ఏదో పట్టుకునో ఉండదు, ఇలా ఉంటాడు. ఎందుకు ఇలా ఉండడం అంటే మీరు చూడండి, లోకంలో ఇంతకన్నా ఇంకా నాకు ఏం కావాలండి జీవితంలో అనవలసి వచ్చింది అనుకోండి, ఇలా పెట్టుకునో లేకపోతే ఇలా పెట్టుకునో అనరు, ఇలా పెట్టుకుని అంటారు. ఇంకేం కావాలండి ఇంతకన్నా అంటారు. రాముడు సీతమ్మ తన భుజాల మీద కూర్చుంటే వహిస్తున్న హనుమ ఇలా ఉంటారు అంటే నాకు ఇంక ఇంతకన్నా ఏం కావాలి, చాలు, సీతారాముల్ని వహించడమే నా జన్మకి కృతార్థత. ఆయన వాహనంగా మురిసిపోతారు హనుమ. అందుకే హనుమద్వాహనం మీద మంగళవారం నాడు విడితే అది మరింత ప్రత్యేకత. విష్ణువు హనుమద్వాహనం మీద పెడితే మంగళవారం దానికి ఒక పూర్ణత్వం ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ విష్ణువు యొక్క వాహనమే, గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనమే. వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి పరీక్ష చేసింది కద్రువ. ఇప్పుడు మళ్ళీ హనుమని పరీక్ష చెయ్యాలన్నా అలా పరీక్ష పెట్టగలిగినది కద్రువ ఒక్కతే. అందుకే నాగమాత అయినటువంటి సురసని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు దక్ష ప్రజాపతికి ధరణీదేవికి పుట్టినటువంటి కద్రువ కశ్యప ప్రజాపతికి భార్య. అందుకని దక్షుని యొక్క కుమార్తె కనుక దాక్షాయణి. ఆవిడే తరువాతి కాలంలో శాపవశాత్తు రోహిణిగా వచ్చింది. రోహిణిగా వచ్చినా మళ్ళీ పామే పుట్టాలి ఆవిడ కడుపున. అందుకే బలరాముడు పుట్టాడు. బలరాముడు ఎవరు? శేషుడు. శేషుడి యొక్క అంశ బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టగబ్బ సంకర్షణంబున సంకర్షణుండనిడి గరుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. అందుకని ఆదిశేషుడే మళ్ళీ బలరాముడిగా వస్తే రోహిణి కడుపున పుట్టాలి. అందుకే ఈ కద్రువయే శాపవశాత్తు మళ్ళీ రోహిణిగా వెళ్ళింది. ఈ రోహిణి వసుదేవుడికి భార్య. వసుదేవుడెవరు? కశ్యప ప్రజాపతి వసుదేవుడిగా వెళ్ళాడు. మళ్ళీ కశ్యప ప్రజాపతి కద్రువలే వసుదేవుడు రోహిణిగా వెడితే బలరాముడు వస్తాడు. అదే దేవకీదేవి కడుపునైతే కృష్ణ భగవానుడు వస్తాడు. కాబట్టి ఈ తత్వాన్ని గ్రహించినటువంటి మహాపురుషుడు హనుమ. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.